జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించాక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. వాటన్నిటికీ సంబంధించి ఎస్టిమేషన్స్ తయారు చేసుకుని పక్కా బిల్డింగ్ కట్టడానికి కావాల్సిన స్థలాన్ని కూడా సేకరించి ఆ స్థలం డైమెన్షన్స్ తో పాటు లెవెల్స్ తో సహా మీరు సర్వే చేసి ఆ రిపోర్ట్ ను వెంటనే పంపించమని కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే ఈ ఇన్సిడెంట్ ఇక్కడ జరగటం బాధగా ఆవేదనగా ఈ ప్రభుత్వం చింతిస్తా ఉంది. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇది ప్రజలకు కానీ వాళ్ళ బిడ్డలకు కానీ ఇంత చిన్న సమస్య వచ్చినా ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించడమే కాకుండా వారికి కావాల్సిన నివారణ చర్యల కోసం నిధులను అక్కడక్కడే శాంక్షన్ చేసి ముందు దిశపై కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం నాంది పలికిందని చాలా స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను. అట్లాగే చనిపోయిన బిడ్డల తల్లిదండ్రులు చాలా ఆశతో బిడ్డల్ని ఆదరిస్తా ఉన్నారు. అదే వారి సంపద, అదే వారి భవిష్యత్తు. వారి భవిష్యత్ అంతా అందకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవటానికి ఆర్థిక పరమైనటువంటి కొంత ఎక్స్క్రేషియా కూడా చెల్లించడానికి స్థానిక లెజిస్లేటర్ల నాయకత్వంతో ఆలోచన చేసి ఒక నిర్ణయం చేసింది. దాంతోపాటు ప్రభుత్వ పరంగా వారి తల్లిదండ్రులకు సంబంధించి ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో అవుట్సోర్సింగ్ విధానం ద్వారా వారి కుటుంబంలో ఒకరికి విద్యా అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాన్ని కూడా కల్పిస్తామని చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పాం. అలాగే ఇల్లు లేకుండా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఇందులో 5 లక్షల రూపాయలతో వాళ్ళకి వెంటనే శాంక్షన్ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఎస్సీ ఎస్టీలు ఉంటే ఇంకో 1 లక్ష కూడా కలిపి 6 లక్షల వరకు కూడా ఇవ్వటానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.